హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను ఈరోజు వచ్చేసి నా బ్లౌజ్ కలెక్షన్స్ చూపిస్తాను నా ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలరు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నా నేను వెనక బోట్ నెక్ పెట్టినాను చిన్న లేస్ వేసిన నేను ఏంటంటే లేసు అన్ని కలర్స్ ఉన్న లేస్ వేసిన ఒక బటన్ పెట్టిన ఇక్కడ పెద్ద బటన్ మాత్రం కొంచెం పెద్దదే తీసుకున్నాను ఈ విధంగా నేను స్టిచ్చింగ్ చేసుకున్నా హ్యాండ్స్ ఏమో త్రీ ఫోర్ ఫైవ్ హ్యాండ్స్ పెట్టి చిన్న బార్డర్ ఇచ్చి పైపింగ్ ఇచ్చేసి అక్కడ బార్డర్ దగ్గర డిజైన్ మాత్రం ఈ విధంగా పెట్టేసిన బ్లౌజ్ మొత్తం ఈ విధంగా ఉన్నది ఇది వచ్చేసి నా సెకండ్ బ్లౌజు ఏంటంటే నెట్టెడ్ బ్లౌజ్ నెట్టెడ్కు నేను ఈ విధంగా బటన్స్ వెనుక బటన్స్ కుట్టిన నేను ఒక ఫోర్ బటన్స్ తీసుకున్నాను హ్యాండ్స్ మాత్రం చిన్న హ్యాండ్సే పెట్టినాను ఏంటంటే ముందు మాత్రము హెవీ వర్క్ వచ్చేసింది అన్నట్టు ఈ విధంగా డిజైన్ వచ్చేసింది అందుకని నేను ఉక్సులు పెట్టకుండా సైడ్కి జిప్పు పెట్టేసిన ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా ఈ విధంగా జిప్ తోటి నేను స్టిచ్చింగ్ చేసిన అన్నట్టు చూస్తున్నారు కదా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఏంటంటే డిజైన్ మంచి కనపడుతుందని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకు ఇది పట్టుసారి మీద బ్లౌజు ఇది ఏంటంటే నేను ఎక్కువ ఏమి హెవీ వర్క్ ఏమి ఇవ్వలేదు లేసు అవి ఏమి పెట్టలేదు ఓన్లీ పలకమేడ పెట్టేసిన నేను పలకమేడ పెట్టేసేసి హ్యాంగింగ్ మళ్ళీ డోరీస్ పెట్టేసిన నేను రెడ్ కలర్ హ్యా డోరీ పెట్టేసి హ్యాంగింగ్ ఇచ్చేసిన నేను హ్యాండ్స్ మాత్రం రెడ్ కలర్ తీసుకొని ప్లెయిన్గా ఈ విధంగా బార్డర్ ఇచ్చేసి కింద ఈ విధంగా డిజైన్ చేసుకున్నా ఇక్కడ చూస్తున్నారు కదా పట్టు శారీ మీద నుంచి ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను అన్నట్టు పట్టుది కొంచెం క్లాత్ తీసుకొని ప్యాచ్ వర్క్ లాగా వేసేసి కుందన్స్ పెట్టేసిన నేను బ్లౌజ్ కు బ్లౌజ్ మొత్తం ఈ విధంగా నేను డిజైన్ చేసుకున్నాను బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ కలర్ బ్లౌజు ఈ క్రీమ్ కలర్ బ్లౌజ్కు నేను వెనక ఈ విధంగా హోల్లాగా పెట్టేసి నేను పాల్స్ తోటి ఒక చిన్న పాల్స్ తోటి ఈ విధంగా డిజైన్ ఇచ్చిన పైన నెక్కు దగ్గర చిన్న పైపింగ్ ఇచ్చేసిన వెనకాల కూడా కింద చిన్నగా పైపింగ్ ఇచ్చేసిన హ్యాండ్స్ మాత్రము నెట్టెడు హ్యాండ్స్ ఈ హ్యాండ్స్కు ఎల్బో సైజ్ హ్యాండ్స్ తీసుకున్న చిన్న బార్డర్ ఇచ్చిన పోల్స్ తోటి కింద ఈ గోల్డ్ కలరుది బార్డర్ తోటి నేను ఈ విధంగా చిన్నగా బార్డర్ ఇచ్చేసిన అన్నట్టు బ్లౌజ్ మాత్రం మొత్తం ఈ విధంగా నేను డిజైన్ చేసుకున్నాను వేసుకుంటే చాలా బాగుంది చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజు నేను ఏంటంటే ప్యాచెస్ తోటి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నా నేను అన్ని ప్యాచెస్ పెట్టేసాను నేను నెక్కు మాత్రము ఒక పెద్దది ఇచ్చేసినాను పోల్ ఇది మాత్రము బ్లౌజ్ హ్యాండ్స్ ఏంటంటే క్రీమ్ కలర్ నెట్టెడ్ తీసుకున్న ఈ పింక్ కలర్కు క్రీమ్ కలర్కు కలర్ కాంబినేషన్ బాగుంటుంది అనేసి ఈ విధంగా ఆపోజిట్ తీసుకున్నట్టు ఇది బ్లౌజ్ ఏంటంటే నేను ఓన్లీ వెనక నెక్కు మాత్రము ఈ విధంగా మూడు మూడు బటన్స్ ఇచ్చిన ఈ బటన్స్ క్లాత్ తోటి మనమే ఇంట్లోనే చేసుకోవచ్చు నెక్ మాత్రం ఈ విధంగా నేను చిన్న పైపింగ్న ఈ విధంగా ఫిల్స్ పెట్టిన హ్యాండ్స్కి కూడా ఫిల్స్ పెట్టిన నెక్ దగ్గర కూడా కొంచెం ఫిల్స్ పెట్టినా నేను ముందు కూడా నేను ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన అన్నట్టు అంటే వెనుక మాత్రమే కొద్దిగా నెక్ పెట్టేసి నేను ఈ విధంగా ఫిల్స్ను బటన్స్ పెట్టినా నేను హెవీగా ఏం పెట్టలేదు కానీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంది చూసారు కదా చిన్న పైపింగును ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నా ఇది ఏంటంటే వైట్ కలరు కేరళ సారీ అంటారు కదా కేరళ సారీ వైట్ కలరు నేను ఏం లేదు చిన్న బార్డర్ ఈ విధంగా పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు గోల్డ్ కలర్ లేసేసి ఈ విధంగా చైన్ ఇచ్చేసిన చైన్ లెస్ ఇది బుట్ట హ్యాండ్స్ పెట్టేసిన బుట్ట హ్యాండ్స్కు ఈడ మాత్రం చైన్ లెస్ వేసిన నేను హ్యాండ్స్ దగ్గర బార్డర్ వచ్చింది కదా అక్కడ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న బ్లౌజ్ మొత్తము ఇది ఆరెంజ్ కలర్ బ్లౌజు ఇది ఏంటంటే మొత్తం వర్క్ వచ్చింది అన్నట్టు ఫుల్ వర్క్ వచ్చేసింది వెనక ముందు మొత్తం వర్క్ తోటే ఉంది బ్లౌజు నేను బ్లౌజు వర్క్ కట్ కాకుండా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నా అన్నట్టు ఎంతవరకు నెక్కిచ్చారో ఇచ్చారో అంతవరకే నేను స్టిచ్చింగ్ చేసుకు హ్యాండ్స్ మాత్రము ఎల్బో సైజు హ్యాండ్స్ తీసుకున్నాను నేను ఇక్కడ సైడ్కి మాత్రము జిప్పు పెట్టినా నేను ఏంటంటే ఉక్సులు పెట్టకుండా ఈ విధంగా సైడ్కి జిప్పు పెట్టేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నా బ్లౌజ్ మొత్తము కానీ నెక్ మాత్రము ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంది ఏంటంటే డిజైన్ ఎక్కడ కట్ కాకుండా మంచిగా నీట్గా ఉంది అన్నట్టు ఇది వైట్ కలర్ శారీ గ్రీన్ కలర్ ఈ విధంగా నేను ప్యాచెస్ తోటి ఈ విధంగా వర్క్ డిజైన్ చేసిన అన్నట్టు ఈ ప్యాచ్ వర్క్ లాగా డిజైన్ ఇచ్చేసిన వెనుక హ్యాండ్స్ మాత్రం చిన్న హ్యాండ్స్ ఇచ్చేసి ఒక చిన్న లేస్ ఇచ్చిన వైట్ కలర్ లేస్ తోటి ఈ విధంగా డిజైన్ చేసుకున్న బ్లౌజ్ మొత్తము ఇది గోల్డ్ కలర్ బ్లౌజు ఇది ఏంటంటే కొంచెము శారీ పట్టు శారీ లాగా ఉంటుంది అందుకని నేను ఏ విధంగా డిజైన్ చేసుకున్నా వెనక కొంచెం బార్డర్ ఇచ్చిన పట్టుది ఇక్కడ హ్యాంగింగ్ పెట్టిన గోల్డ్ కలర్ది హ్యాండ్స్ కూడా నేను ఏంటంటే శారీ ఏ కలర్ అవుతుందో ఆ కలర్ బార్డర్ ఇచ్చేసిన అన్నట్టు ఇక్కడ హ్యాండ్స్ దగ్గర చిన్నగా బ్లౌజ్ మొత్తము ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాను అన్నట్టు డిజైన్ మాత్రం ఈ విధంగా పెట్టేసిన నేను గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇదేంటంటే క్రీమ్ కలర్ బ్లౌజ్ మీద ఈ ఫ్లవర్స్ వచ్చేసిన వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చేసింది మొత్తము ఈ థ్రెడ్ వర్క్కు నేను ఓన్లీ వెనక హోల్ ఒకటి పెట్టేసి ఒక బటన్ పెట్టేసిన నేను ఈ విధంగా ఏం ఎక్కువ డిజైన్ ఏం పెట్టలేదు నార్మల్ సింపుల్గా పెట్టేసిన ఈ విధంగా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చి ఈ విధంగా డిజైన్ చేసుకుని ఇక్కడ గ్రీన్ కలర్ ఇచ్చేసిన ఇక్కడ బ్లూ కలర్ ఇచ్చేసిన ఇది మాత్రం పైపింగ్ ఇచ్చేసిన చిన్నగా ఇక్కడ మాత్రము చిన్నగా పైపింగ్ ఇచ్చేసి ఏంటంటే ఈ డోరీసు ఈ విధంగా డోరీసును తోటే పెట్టేసిన నేను హ్యాంగింగ్ లేవు ఈ చిన్నగా బార్డర్ ఇచ్చేసి హ్యాండ్స్ బార్డర్ అంతా పెట్టిన ఇక్కడ చిన్న పైపింగ్ ఇచ్చేసిన నేను పైపింగ్ పెట్టేసిన తర్వాత వెనక ఏ విధంగా అయితే పెట్టినో ముందు కూడా అదే విధంగా నెక్కు ఏ విధంగా ఇచ్చినా ముందు కూడా అదే విధంగా నెక్కు లాగా ఇచ్చేసిన అన్నట్టు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నా నెక్స్ట్ బ్లౌజ్ ఏంటంటే ఇది గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ మీద ప్యాచ్ వర్క్ వేసిన నేను ప్యాచ్ వర్క్ వేసి కుందన్స్ పెట్టినా అక్కడక్కడ కుందన్స్ గోల్డ్ కలర్ కుందన్స్ పెట్టిన తర్వాత ఇది హ్యాండ్స్ కట్ హ్యాండ్స్ అంటారు కదా ఫిష్ కట్ హ్యాండ్స్ ఇచ్చేసి ఇక్కడ చిన్న హ్యాంగింగ్ పెట్టిన ఒకటి గోల్డ్ కలర్ది ఈ విధంగా హ్యాంగింగ్ పెట్టిన తర్వాత ఈ బ్లౌజ్ మొత్తం ఈ విధంగా రెడీ చేసుకున్నా ఈ బ్లౌజ్ వచ్చేసి పట్టు బ్లౌజ్ ఈ బ బ్లౌజ్కి ఏంటంటే నేను చిన్న పైపింగ్ ఇచ్చిన బోట్ నెక్ ఇచ్చేసి పైపింగ్ ఇచ్చిన ఇది హ్యాంగింగ్కు ఏంటంటే నేను శారీ ఏ కలర్ అవుతుందో ఆ కలర్ హ్యాంగింగ్ తీసుకున్నాను ఈ విధంగా క్లాత్ తోటే హ్యాంగింగ్ పెట్టేసిన హ్యాండ్స్ మాత్రము ఇది బుట్ట హ్యాండ్స్ ఈ విధంగా బ్లా పెట్టేసిన బాహుబలి బుట్ట హ్యాండ్స్ అవి ఏ విధంగా కట్ చేయాలో స్టిచ్చింగ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో కూడా నేను చూపిస్తాను అది కూడా చూడండి నా బ్లౌజ్ కలెక్షన్స్ అన్నీ ఈ విధంగా ఉన్నాయి Okay friends.